శ్రీ నమః శ్రీ శ్రీమాత్రే నమః గురువారం పూజను ఎలా చేయాలి అనేది సంపూర్ణంగా ఈ వీడియోలో మనము సులభమైన పద్ధతిలో తెలుసుకుందాము ఈ పూజతో ఖచ్చితంగా గురుగ్రహం పలపడుతుంది దానివల్ల మీ ఇంట్లో సుఖ సమృద్ధులు పెరుగుతాయి ఇంట్లో ధనాదాయము అనేది పెరుగుతుంది వివాహం కానీ ఆడపిల్లలు ఈ పూజను చేసినట్లయితే వివాహంలో వచ్చే ఆటంకములు దూరమయ్యి అతి తొందరగా వివాహం కుదరడానికి అవకాశాలు ఏర్పడతాయి గురువారం పూజ అనేది చాలా చాలా విశేషమైనది పదహారు గురువారాలు ఈ పూజ చేసినట్లయితే మీ ఇంట్లో ధనానికి ఎప్పటికీ కూడా ఇబ్బందులు అనేవి రాని రావు మనోవాంఛిత కోరికలు తప్పకుండా నెరవేరుతాయి ఇంకా పిల్లలు విద్యలో ఆటంకములు ఎదురవుతున్న ఎదురవుతున్నా చదువు మీద దృష్టి పెట్టలేకపోతున్నారు లేదా చదివింది మర్చిపోతున్నారు పిల్లలకి చదువు విషయంలో ఎటువంటి ఇబ్బందులు ఉన్నా సరే మీరు వారితో ఈ పూజ చేయించినట్లయితే ఖచ్చితంగా వారు విద్యారంగంలో ముందడుగులో ఉంటారు ఎందుకంటే ధనకారకుడు గురుడు పుత్రకారకుడు గురుడు విద్యాకారకుడు గురుడు మనకు సమస్తమైన భోగాలు అనుభవించాలంటే గురుగ్రహం బలం అనేది తప్పకుండా కావాలి ఎందుకంటే ఇప్పుడు ఈ కలియుగంలో అన్నింటికంటే ధనానికే కదా ఎక్కువ విలువ ధనకారకుడే గురుగ్రహం కాబట్టి గురుబలము అనేది ప్రతి ఒక్కరికి కూడా అవసరమే సమాజంలో గౌరవ మర్యాదలు కలగాలన్నా కూడా గురుబలము అనేది తప్పకుండా కావాలి మీరు ఈ పూజని శుక్ల పక్షంలో వచ్చే మొదటి గురువారం రోజున ఈ పూజను ప్రారంభించాలి లేదా శుక్లపక్షంలో ఏదో ఒక గురువారం చేయండి శుక్లపక్షంలో గురువారం అయితే దీని ఫలితాలు అమోఘంగా ఉంటాయి గురువారం పూజలో ఏం చెయ్యాలి అంటే మీరు అరటి చెట్టు ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళి ఈ పూజను చేసుకోవచ్చు అరటి చెట్టుని బృహస్పతి నివాస స్థానంగా చెప్పారు ఇంకా విష్ణుమూర్తి లక్ష్మి అమ్మవారు కూడా అరటి చెట్టులో ఉంటారని గురువారం అరటి చెట్టుని తప్పకుండా పూజించాలి దాని వలన విష్ణుమూర్తి లక్ష్మీ అమ్మవారు ఇద్దరూ కూడా ప్రసన్నత చెంది మనసులోని కోరికలు అనేవి నెరవేరుతాయి ఇంట్లోనే కుండీలో అరటి మొక్క వేసుకుని నేనైతే పూజను చేస్తున్నాను మీరు ఈ విధంగా ఎక్కడ మొక్క ఉంటే అక్కడికి వెళ్ళి చేసుకోండి లేదా ఇంట్లోనే ఒక అరటి మొక్కని కుండీలో వేసుకుని చేసుకోవచ్చు ముందుగా కుంకుమ పసుపు బియ్యపిండితో అరటి చుట్టు చెట్టు చుట్టూ అలంకరించాను పసుపుని విష్ణుకి చాలా ప్రియమైనదిగా చెప్పారు అందువలన ఈరోజు పసుపు రంగు వస్త్రాలను ధరించండి గురుగ్రహానికి కూడా పసుపు రంగు వస్త్రాలని చెప్పారు అందువలన పసుపు రంగు వస్త్రాలను ధరించడము చాలా చాలా శుభప్రదము పసుపు రంగులో ఉండే ఏదైనా ఆసనాన్ని వేసుకుని కూర్చోండి పసుపు రంగు పళ్ళు కావాలి పూలు కావాలి ప్రసాదం కూడా పసుపు రంగులో ఉండే పదార్థాలను పెట్టడము చాలా మంచిది ఇంకా పూజకి ఏం కావాలి అనంటే శనగపప్పు కావాలి రెండు రూపాయి కాయిన్లు కావాలి దక్షిణ బెల్లము ఇంకా ఎండు ద్రాక్షలు కావాలి ధూపాన్ని చూపించడానికి అగరవత్తీలు హారతి కర్పూరము నెయ్యి దీపం వెలిగించాలి లవంగాలు వేయాలి అందులో ఇది చాలా శుభప్రదము అరటి పళ్ళు తప్పకుండా నైవేద్యంగా పెట్టాలి ఏదైనా స్వీట్స్ తయారు చేసినట్లయితే వాటిని కూడా పెట్టండి తులసి దళాన్ని మాత్రము తప్పకుండా వెయ్యండి పాలకోవా తయారు చేసుకోండి పసుపు రంగు పువ్వులు కావాలి ఒక నీటి చెంబు కావాలి పసుపు కుంకుమ అక్షింతలు ఇవన్నీ కూడా మనకు అరటి చెట్టు పూజ కోసము కావాలి ముందుగా నీళ్ళ చెంబులో కొద్దిగా పసుపుని వేయండి తర్వాత కొద్దిగా శనగపప్పుని వేయండి తర్వాత బెల్లాన్ని వేసుకోండి నీళ్ళ చెంబు తయారైపోయింది ఇప్పుడు దీపపు ప్రమిదలో పసుపు ఇంకా కొద్దిగా శనగపప్పుని వేయండి చిన్న బెల్లం మొక్కను కూడా వేయండి ముందుగా అరటి చెట్టుని విష్ణుమూర్తిని తలుచుకుంటూ మీరు చెంబులో నీటిని తయారు చేసుకున్నారు కదా ఆ నీటిని ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని జపిస్తూ ఆ నీటిని తులసి మొక్కకు పోయండి మీరు ఎక్కడ పూజ చేస్తున్నా సరే చెట్టు మొదట్లో శుభ్రం చేసుకుని పసుపుతో ఒక స్వస్తిక్కిని వేసుకోండి ఆ స్వస్తిక్లో కొద్దిగా శనగపప్పుని వేసి చిన్న బెల్లం ముక్కను వేసి ఒక రూపాయి కాయిన్ ఉంచండి ఉంచి దానిపైనే దీపపు ప్రమిదను పెట్టండి గణేషుని తలుచుకుంటూ దీపారాధనను వెలిగించండి దీపంలో ఆవు నెయ్యి వేయడము చాలా చాలా శ్రేష్టము లక్ష్మి అమ్మవారిని గురుగ్రహాన్ని విష్ణువుని తలుచుకుంటూ ఆ దీపాన్ని అరటి చెట్టుకు చూపించండి అరటి చెట్టుకు పసుపు బొట్టును పెట్టండి విష్ణుమూర్తిని లక్ష్మీ అమ్మవారిని తొలుచుకుంటూ అరటి చెట్టుకి బొట్టుని పెట్టాలి పసుపు రంగు తోరాన్ని ఒక దానిని తయారు చేసుకోండి దానిని కూడా అరటి చెట్టుకు కట్టండి శనగపప్పుని బెల్లాన్ని ఎండు ద్రాక్షని నైవేద్యంగా పెట్టండి పసుపు రంగు పూలను అరటి చెట్టుకు సమర్పించండి కుదిరిన వారు విష్ణు సహస్రనామాన్ని పారాయణ చేయండి లేదా ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు ఆ చెట్టు వద్ద కూర్చుని జపించండి విష్ణు సహస్రం పారాయణ చేసినట్లయితే మరీ మంచిది పుష్పాలు పసుపు రంగు పువ్వులను సమర్పించండి తులసి దళాలను సమర్పించండి మీరు ఒకవేళ తెల్లరవ్వ ప్రసాదం చేసినట్లయితే అది కూడా నైవేద్యంగా పెట్టండి లేదా శనగపప్పు బెల్లాన్ని పెట్టేయండి పాలకోవాని మాత్రము సమర్పించిన తర్వాత వాటిని ఆవుకు తినిపించడం మాత్రము మర్చిపోకండి దక్షిణను సమర్పించాలి పిల్లలైనా సరే ఎవ్వరైనా సరే ఈ పూజను చేసుకోవచ్చు ఆ తర్వాత అరటి చెట్టుకి హారతిని ఇవ్వండి తరువాత ఐదు లేక పదకొండు లేక ఇరవై యొక్క ప్రదక్షిణలను అరటి చెట్టు చుట్టూ చేయండి ఈ పూజను చేసేవారు ఆ రోజు ఇంట్లో బట్టలు ఉతకకూడదు అరటి పళ్ళను తినకూడదు గోళ్లు కట్ చేసుకోకూడదు ఇంకా ఆహారంలో ఉప్పు లేకుండా తిన్నట్లయితే చాలా శుభ ఫలితాలు అనేవి కలుగుతాయి ఈ అరటి చెట్టు పూజ అనేది చాలా ఈజీగా ఉంటుంది విశేషమైన ఫలితాలను ఇస్తుంది అందువలన ప్రతి ఒక్కరు కూడా మహాదశ నడిచేవారు గురు అంతర్దశ నడిచేవారు మూడో నెంబర్లో లో పుట్టిన వారు మీ భర్త నెంబర్ గాని డెస్టినీ నెంబర్ గాని మూడో నెంబర్ అయిన వారు గురువారం రోజున పుట్టినవారు ఈ పూజను చేస్తూ ఉన్నట్లయితే మీ జీవితంలో ఉన్నతి అభివృద్ధి అనేది ఇంకా ఇంకా పెరుగుతూ వస్తుంది మిగిలిన వారందరూ కూడా పూజను చేసుకుంటూ ఉన్నట్లయితే గురు బలము అనేది పెరుగుతూనే ఉంటుంది గురుబలం పెరిగినట్లయితే జీవితంలో ఎప్పటికీ ధనానికి లోటు అనేది రాదు సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతూ ఉంటాయి ఈ వీడియో నచ్చినట్లయితే మన విరాట్ మంత్ర ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్ లో జై అని తప్పక కామెంట్ చేయండి